షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గ సీమావారి సుకేతన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన 36,000 చెల్లించాలని తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు దీంతో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు అదాని పోర్టు పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 36,000 చెల్లించాలని తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు దీంతో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు అదాని పోర్టు పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది అదాని గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కనీస వేతనం చెల్లించాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ విజయ చంద్రిక ప్రస్తుతం మనం విశాఖ అదాని గంగవరం పోర్టు దగ్గర ఉన్నాం మనం పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఎంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందో ఎందుకంటే మొదటగా గంగవరం పోర్టుకు 100 మీటర్ల దూరంలో ముందుగానే అక్కడ పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లతో అదేవిధంగా ముళ్ళకంచెలతో అక్కడ ముందుగా నిలువరించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఇక్కడ గంగవరం పోర్ట్ నుంచి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారిగా పైకి రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కార్మికులు అదేవిధంగా ఈ నిర్వాసితులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇంత అదాని పోర్ట్ కాపాడేందుకు ఎంత ఇంత ప్రయత్నం చేస్తున్నారు ఇది వరకు ప్రభుత్వ రంగంలో సగం వాటా ఉండేది దానివల్ల ఇప్పుడు యాజమాన్యానికి పోర్టు యాజమాన్యానికి చాలా భయం అనేది ఉండేది ఇప్పుడు ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పేశారో మా నిర్వాసుల భక్తులు మరి గంగవరం పోర్టు నిర్వాసుల భక్తులు చాలా హీనంగా చూస్తున్నారు హీనంగా చూడవే కాదు పోలీసు వారి చేత మా హక్కుల్ని కూడా కాలు రాస్తున్నారు మేము అడిగేది కనీస వేతనం ఈ రోజు కనీస వేతనాన్ని అడిగితే కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉంది మేము పిల్లల్ని ఎలా పోషించుకోవాలి మా భూములు దానదత్వంగా చాలా ఉచితంగా భూములు ఇచ్చేయడం జరిగింది ఈ భూములు ఇచ్చిన దేనికోసం మా పిల్లల భవిష్యత్తులో మా భవిష్యత్తులు బాగుంటారు మా తల్లిదండ్రులు భూములు ఇవ్వడం జరిగింది ఈ భూములు తీసుకునేది కాకుండా ఈ రోజు మమ్మల్ని లేమో అనేక విధాలుగా మా బతకడానికి కూడా కనీస వేతనాన్ని ఇవ్వలేకపోతున్నారు మేము అడిగేది ఏంటి గుంతం కోరికలు ఏమి అడగట్లేదు ఈ ప్రాంతానికి భూమి ఇచ్చినందుకు ఈ పోర్టు నిర్మాణానికి భూమి ఇచ్చినందుకు మేము కనీస వేతనాన్ని అడుగుతున్నాం మేము బతకడానికి మా పిల్లలు బతికించుకోవడానికి కనీస వేతనాన్ని అడుగుతున్నాం అది కూడా ఈ పోర్టు యాజమాన్యం పోలీసు వారి చేత ఈ ఇలాంటి కొట్టించిన వాళ్ళు మా ఆడవాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద ఎక్కిపోయాం మీరు ఇప్పటికైనా లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రతగా చేస్తాము మీరు ఎంత మందిని పిలిపించుకుని కూడా ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నాము మా బతుకులే మా ముఖ్యం మేము ఇచ్చిన భూముల్లో కూడా మీ ఫ్యాక్టరీ నిర్మించుకొని ఈ రోజు మమ్మల్ని ఇక్కడ అడ్డుతారా అడిగడి చేస్తారా రండి మా బాధలు లైవ్ లో చూడండి మా బతుకులు చూడండి మా ఎంత కాలుస్తుందో మేము ఎన్ని విధాలుగా ఒకసారి ఆరోగ్య సమస్యలు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము రండి ఆరోగ్యంగా మేము చాలా కుదేలైపోయాము
ఈ పోర్టు కాలుష్యం వల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇవి గాలి కొదిలేసి మా కనీస వేతనాలు కూడా ఇవ్వలేని పక్షంలో ఈ యాజమాన్యం మరియు ఈ పోలీసు వారు చేస్తున్నారు. పోలీసు వారిని పెట్టి ఎన్రోల్ ఆపుతారు. మేము ఎప్పటికైనా కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఆగేది లేదు. ఇంకా రానున్న రోజుల్లో అంటే ఉద్యమాలే, గంగవారం అంటేనే ఉద్యమాలకు పుట్టినెల్లు. మేము ఎక్కడ కూడా ఎరక తగ్గేది లేదు. ఇప్పటికైనా మీరు మా అందు నిలబడి మా నాయకుల ముందు నుండి ఈ చర్చలకు పిలవాలని, మా కనీస వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు ఇక్కడ మొత్తం కార్మికులందరూ కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తారు రోపులతో. అదేవిధంగా మొత్తం పోలీసులందరూ కూడా భారీగా మోహరించారు. సిటీలో ఉన్న పోలీసులంతా కూడా ఈ అదారి గంగవరం పోర్టు వద్ద చేరుకున్నారు. కొంతమంది మహిళలను మనం చూడొచ్చు సమస్యలు పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం ఇక్కడ కార్మికుల్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. అదాని గంగవరం పోర్టును గత కొన్నాళ్ళుగా వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి లేదు. వారి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఏంటి ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.